మరియు కరెంట్ అఫైర్స్ తెలుగు ఛానల్ అండి. ఈ వీడియోలో వచ్చి మనం కొన్ని ఇంపార్టెంట్ జాగ్రఫీ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. ఈ క్వశ్చన్స్ వచ్చేసి మనకి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఎస్ఎస్సీ, ఆర్ఆర్బీ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతాయి. ఫస్ట్ క్వశ్చన్, ఈశాన్య ఋతుపవనాన్ని తమిళనాడులో అడ్డగించే కొండలు ఏవి? ఈశాన్య ఋతుపవనాల్ని తమిళనాడులో అడ్డగించే కొండలు ఏవి? ఆన్సర్, శబరాయ్ కొండలు. ఏం కొండలు? శబరాయి కొండలు. కింది వాటిని ఉత్తరం నుంచి దక్షిణానికి వరుస క్రమంలో రాయండి. కింది వాటిలో ఉత్తరం నుంచి దక్షిణానికి వరుస క్రమంలో రాయండి. ఏ బాల్ఘాట్ కనుమ, బి దాల్ఘాట్ కనుమ, నెక్స్ట్ డి పాల్ఘాట్ కనుమ, నెక్స్ట్ సి సహన్కాట్ గనుమ. క్రింది వాటిలో సరికాని జత ఏది? ఆన్సర్, బాబర్ చౌడు లవణాల ఒండ్రుమట్టి. నెక్స్ట్, ప్రభాల్ అని వేటిని పిలుస్తారు? ప్రభాల భిత్తిక దీవులను వేటిని పిలుస్తారు? లక్షద్వీప దీవుల్ని. నెక్స్ట్, అండమాన్ నికోబార్ దీవులతో సంబంధం లేని ఆదిమ తెగ ఏది? అండమాన్ నికోబార్ దీవులతో సంబంధం లేని ఆదిమ తెగ ఏది? దొంగ. ప్రపంచ నదుల దినోత్సవం జరుపుకునే రోజు? ప్రపంచ నదుల దినోత్సవం జరుపుకునే రోజు సెప్టెంబర్ 28న ప్రపంచ నదుల దినోత్సవం జరుపుకుంటారండి. ఇప్పుడు సెప్టెంబర్ 28. నెక్స్ట్, మాండమి, జువారి, రాచోల్ అనే నదులు, మాండమి, జువారి, రాచోల్ అనే నదులు ఏ రాష్ట్రం మీదుగా ప్రవహిస్తున్నాయి? ఆన్సర్, గోవా. భారతదేశంలో మొదటి చమురు బావి దిగ్బాయ్, ఇది ఏ నదీ పరివాహక ప్రాంతంకి వెంబడి ఉంది? భారతదేశంలో మొదటి చమురు బావి దిగ్బాయ్, ఇది ఏ నదీ పరివాహక ప్రాంతం వెంబడి ఉన్నది? బ్రహ్మపుత్ర నది. గంగానదికి ఎడమవైపు నుంచి ఉత్తర దిశలో కలవని ఉపనది ఏది? గంగానదికి ఎడమవైపు నుంచి ఉత్తర దిశలో కలవని ఉపనది ఏది? యమున. హైదరాబాద్ నగరం ఏ నదీ తీరాన ఏర్పడినది? హైదరాబాద్ నగరం ఏ నదీ తీరాన ఏర్పడినది? మూసి. నారాయణి అని బీహార్లో ఏ నదిని పిలుస్తారు? నారాయణి అని బీహార్లోని ఏ నదిని పిలుస్తారు? గండక. సింధు నది ఉపనదులు దక్షిణం నుంచి ఉత్తరానికి వరుస క్రమము చెప్పండి. ఆన్సర్, ఈబిసిడిఏ. సో ఈ వచ్చేసి సట్లేజ్ అండి, తర్వాత బియాస్, తర్వాత రావి, తర్వాత చీనాబ్, తర్వాత జీలం. సో సింధు నది ఉపనదులు దక్షిణం నుంచి ఉత్తరానికి వరుస క్రమం అది. నెక్స్ట్, కృష్ణా బేసిన్ ప్రాంతంలో ఉన్న హైదరాబాద్ నగరానికి గోదావరి బేసిన్ ప్రాంతంలోని ఏ నది ద్వారా తాగునీరు అందుతుంది? కృష్ణా బేసిన్ ప్రాంతంలో ఉన్న హైదరాబాద్ నగరానికి గోదావరి బేసిన్ ప్రాంతంలోని ఏ నది ద్వారా తాగునీరు అనేది అందుతుంది? మంజీరా నది. ఫ్లోరైడ్ కాలుష్యం కరువుతో బాధపడుతున్న నల్గొండ జిల్లా పూర్వపు మహబూబ్నగర్ జిల్లాలోని కొన్ని భాగాల్లో సాగునీరు అందించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన పథకము ఏది? నక్కల గండి. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన మిషన్ కాకతీయ పథకం ఏ నీటిపారుదల వ్యవస్థకు సంబంధించింది? రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన మిషన్ కాకతీయ పథకం ఏ నీటిపారుదల వ్యవస్థకు సంబంధించింది అని అడుగుతున్నారు. చిన్న తరహా. దేశంలో పొడవైన కాలువ ఇందిరా కాలువ అయితే రాష్ట్రంలో పొడవైన కాలువ ఏది? దేశంలో పొడవైన కాలువ ఏదండి? ఇందిరా కాలువ. రాష్ట్రంలో పొడవైన కాలువ ఏది? కాకతీయ కాలువ. మైరాక్షి కాలువ ఏ రాష్ట్రంలో ఉన్నది? సో మైరాక్షి కాలువ ఏ రాష్ట్రంలో ఉన్నది? ఆన్సర్, పశ్చిమ బెంగాల్.
ఇవండి ఈ వీడియోలోని ఇంపార్టెంట్ జాగ్రఫీ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, కమెంట్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ జాగ్రఫీ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్తో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.